హాయ్, వెల్కమ్ టు టాలీవుడ్ వంటకం. వారం వారం మీకు నచ్చే సెలబ్రిటీలతో పాటు వారు మెచ్చే టేస్టీ వంటకాలను మీకు పరిచయం చేస్తుంది మన టాలీవుడ్ వంటకం. మరి ఈ వారం మీ ముందుకు రాబోతున్న సెలబ్రిటీ ఎవరో తెలుసా? తన పంచ్ డైలాగ్తో ఎన్నో సినిమాలు సూపర్ హిట్ సక్సెస్ సాధించిన డైలాగ్ రైటర్ శ్రీ మరుదూరి రాజా గారు. ఇంకా వారి సతీమణి కస్తూరి గారు మనతో ఉన్నారు. మరి వాళ్ళకి సంబంధించి, వాళ్ళ అనుబంధానికి సంబంధించి, వాళ్ళు మెచ్చే టేస్టీ వంటకాలకు సంబంధించి బోల్డ్ అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం కస్తూరి గారు, ఎలా ఉన్నారు? హ్యాపీ అండి. మరుదూరి రాజా గారు, మరుదూరి అంటే మీనింగ్ ఏంటండి? అసలు ఇంటి పేరండి, సర్నేమ్. సర్నేమ్ మరుదూరి. మరుదూరి, ఓకే. సో రాజా, ఓకే. సో అయితే మరి మీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఎలా జరిగింది అంటారు? అసలు ఎంట్రీ 88లో వచ్చాను. కాలేజీ నాటకాలు రాసేవాడిని, యాక్ట్ చేసేవాడిని. ఓకే. అక్కడ నుండి అలా అలా డిగ్రీ అయిపోయిన తర్వాత కొంచెం అన్ఎంప్లాయ్మెంట్లో ఉండి ఇండస్ట్రీకి రావాలనిపించింది. అనుకోకుండా మా పెద్దమ్మ ఎంఎస్ అన్నారావు గారు సినిమా రైటర్, ఆయన ఆల్రెడీ రైటర్ అయినారు. నేను కూడా ఇన్స్పిరేషన్తోనే వచ్చేసాను. ఫస్ట్ పూపూరి బాబురావు గారి ప్రోత్సాహం, తర్వాత పరుశుల బ్రదర్స్ ప్రోత్సాహంతో ఇండస్ట్రీకి రావటం. ఫస్ట్ ఫిల్మ్ 88లో నవభారత అనే ఫిల్మ్తో రైటర్గా లైఫ్ స్టార్ట్ అయ్యింది. స్టోరీ విత్ డైలాగ్. ఓకే, స్టోరీతో పాటు డైలాగ్స్ కూడా. ఓకే, అయితే ప్రతి ఒక్కళ్ళు గొప్ప గొప్ప వాళ్ళందరూ అలా చెప్తారు. చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు థియేటర్, మా ఇంటి దగ్గర ఉన్న థియేటర్కి వెళ్తూ ఉంటాను, అక్కడ సినిమా చూసి చూసి దాని ప్రభావంతో నేనే ఇలా అయ్యానని చెప్పేసి అంటారు. మరి మీకు అలాంటిది ఎలాంటి కథ అంటే, నాటక రచయితగా ఉన్నప్పటి నుండి సినిమాలు చిన్నప్పటి నుండి స్కూల్ బళ్ళకి గుర్తు చూడటం ఇవన్నీ మామూలే కామన్ ఆ వయసులో. తర్వాత నాటక రచయితను అయిన తర్వాత ఒక కళాసేవ అనుకుంటూ మొదలుపెట్టాను. కళాసేవ, మనం నాటకాలు వేయాలి అంటూ ఆ ఇంట్రెస్ట్ రచయితగా రాణించాలని కోరుకునేది. కాలేజీలు అనుకోకుండా నాటకం వేయటం అనేది ఒక సరదాగా ఉన్న ఒక మంచి భావంతో స్టార్ట్ అయింది. చివరికి ఉద్యోగం రాలేదు, డిగ్రీ చదివినా నాకు డౌట్ వచ్చింది, ఏదో బెగ్గింగ్ పొజిషన్కి వెళ్ళేటట్టున్నా ఉన్నాయి, ఇంకా ఏ ఉద్యోగం దొరకల నాకు అనుకోకుండా నేను ఏ అభిరుచి అయితే పెట్టుకున్నానో ఆ అభిరుచే నాకు అన్నం పెట్టింది. అదే నాకు హెల్ప్ అయింది. కాకపోతే ఇప్పుడు ఒక యాక్టర్గా రాణించాలన్నా, లేకపోతే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఎదగాలన్నా, సో దానికి సంబంధించి ఒక కోర్స్ లాంటిదో, లేకపోతే ఎందులో కొందరో వాళ్ళు చేసి ఉంటారు కాబట్టి ఓకే వస్తుంది. కాకపోతే ఒక రైటర్గా అంటే వాళ్ళకి ఎలాంటి భావాలు ఉండాలంటారు? అసలు ఎందులోనే జాయిన్ అయితే వచ్చేది కాదు, ఇది స్వతహాగా రావాలి ఇలాంటి టాలెంట్ అన్నది. సో మీరు ఎలా, ఎప్పుడు గమనించారు మీరు ఆ టాలెంట్? నేను చిన్నప్పటి నుండి కథలు చదవటం, కథలు వినటం, ఇవన్నీ చేసి చిన్న చిన్న కథలు, చందమామ కథలు అవి చదవటం. మా ఊళ్ళో నాటకాలు వేసినప్పుడు నాటకాలు చూసేవాడు, మా అన్నగారు కూడా డ్రామాస్ వేసేవాడు. మనం నాటకం రాయాలి, ఆయన చూసి, ఆయన పెద్దవాళ్ళని చూసి రాయటం మొదలుపెట్టాడు, ఆయన చూసి నేను రాయటం మొదలుపెట్టాను. మనం ఏమైనా సరే రాయాల్సిందని పెన్ను పేపర్ పట్టుకున్నా, రోజు ఒక నెల రోజులు కూర్చుంటే ఒక పేజీ కింద రాయలేకపోయినా ఏడవటం మొదలుపెట్టాడు. తర్వాత అలాగే ఆ ఇంట్రెస్ట్ అదే కంటిన్యూ అయిపోయి ఆ పట్టుదలతోనే మెల్లమెల్లగా 13 ఏటికి నాటకం రాసేసాను. నేను దేశభక్తిలో ఒక నాటకం రాసి చిన్న ఒక హౌస్లో ప్రదర్శన ఏర్పాటు చేసి అక్కడ నుండి ఇంకా ఆ ఇన్స్పిరేషన్ కాలేజీ కూడా కంటిన్యూ అయిపోయింది. ఓకే, టీనేజర్ రాగానే చాలా మంది తప్పులు చేస్తారు తప్పులు చేస్తారు అన్నారు, కాకపోతే మీ టీనేజ్లోకి ఎంటర్ అవ్వగానే ఒక మంచి కథ రాసేసారు. మంచి దేశభక్తుడు పేరు కూడా చూడండి. ఓకే, మరి మీ ఇద్దరు పరిచయం, అంతకంటే ముందుగా మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ అని చెప్పేసి నేను విన్నాను. సో మరి మీ లవ్ ఎక్కడ పుట్టింది, ఎక్కడ చిగురించింది? ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పమంటారా, అబద్ధాలు లేదు ఉన్నది ఉన్నట్టుగానే కావాలి, అబద్ధంగా అయితే మేము ఊహించేసుకుంటాం అనుకోండి. తను హెయిర్ డ్రెస్సర్గా చేశాడండి ఇండస్ట్రీలో. ఓకే, ఫిల్మ్ ఇండస్ట్రీలో హెయిర్ డ్రెస్సర్గా చేసేది. స్టూడియోలో మా పెళ్లి చూపులు జరిగాయి, అంటే షూటింగ్కి వచ్చిన తను, నేను ఆ షూటింగ్కి వెళ్ళా. అనుకోకుండా తను పరిచయం అయ్యింది, చాలా సైలెంట్గా తన పని తను చేసుకుంటూ. అంటే ఎలా గమనించారు అసలు మీరు? అంటే మీ వర్క్ సెపరేట్గా ఉంటుంది, వాళ్ళ వర్క్ సెపరేట్గా ఉంటుంది కదా? అంటే నేను చెట్టు కింద కూర్చొని రాసుకుంటుండేవాడిని, ఈ అమ్మాయి తన వర్క్ చేసుకుని తను ఒక సైడ్ కూర్చొని ఎక్కడో ఆలోచిస్తూ కూర్చునేది, చాలా కామ్ గోయింగ్, ఎక్కువ మాట్లాడాలని అప్పుడు అనుకునేవాడిని. ఓకే, అంటే ఇప్పుడు చాలా సైలెంట్గా ఉంటుంది, నిదానంగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది, మర్యాదగా ఉంటుంది, అన్నీ గమనించా. తెలియకుండా పరిచయము, స్నేహము, ఒక 5 నెలల తర్వాత ఒక అవగాహన, ఆ తర్వాత మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి వస్తున్నది.
తర్వాత తెలిసింది అది లవ్వని. ఓకే, మరి మీ యాంగిల్లో చూసుకున్నట్లయితే మరి రాజా గారిని మీరు ఎప్పుడు చూశారు, ఎలా చూశారు, ఈ నాకు పర్ఫెక్ట్ సోల్మేట్ అని చెప్పేసి ఎప్పుడు అనుకున్నారు, అలా జరిగింది మీ నోటు ద్వారా వింటే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. తను చూసినారు, మాట్లాడదాం అనుకున్నారు, మాట్లాడారు. కానీ మీకు ఎలా అనిపించింది, నా ఇంకొకళ్ళు చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు ఒకళ్ళు అన్నది ఏమన్నా మీరు ఫీల్ అయ్యారు? చేస్తున్నట్లు నాకు ఒక సంవత్సరం తర్వాత తెలుస్తుంది, వన్ ఇయర్ తర్వాత. లేట్ గా వెలుగుతుంది లేండి, ఎప్పుడైనా వన్ ఇయర్ తర్వాత కొంచెం లేట్. నేను పలానా పలానా తనే చెప్పారు, అంటే ఏం చేస్తుంటారండి అంటే మాట్లాడి రాస్తుంటానండి, డైలాగ్ రైటర్ నేను. నేను పలానా పలానా నా ఫోన్ నెంబర్ మీరు ఫోన్ చేయండి అని చెప్పారు. తర్వాత ఫోన్ చేయడం మామూలుగానే, మామూలుగానే ఫోన్ చేయడము, మాట్లాడడము, అలా అలా మామూలు. మీకు ఎప్పుడు అనిపించింది అది లవ్ అని? నేను చెప్తే తెలిసింది. ఓకే, ఫస్ట్ ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు అన్నమాట. ఓకే, చేయగానే ఒప్పుకున్నారా? వెంటనే ఒప్పుకున్నారు. కొంచెం లేట్, కొంచెం లేట్ అయితే ఆలోచించుకోవచ్చు, అమ్మాయిలు ఆలోచించుకోవాలని చెప్పేసి అంటారు కదా, అలాగే మీ విషయంలో కూడా జరిగింది అనమాట. ఓకే, సో అలా జరిగింది. దాని తర్వాత మళ్ళీ మీరు వర్క్ రాలేదు, ఇంకా హౌస్ వైఫ్ గానే సెటిల్ అయిపోయారు. ఓకే, అంటే ఏ సినిమా టైంలో మీ మ్యారేజ్ అయిందండి చెప్పుకోవాలంటే? మీ సినిమాల విషయంకి వచ్చేసి, నేను శుభాకాంక్షల సినిమా అండి. ఓకే, నేను యాక్చువల్గా శుభాకాంక్షల సినిమా రాస్తున్న టైంకి పరిచయం అది పెరిగిపోవటం, పెళ్లి చేసుకున్నారు, ఆడిషన్కి రావటం, ఆ సినిమా అయిపోయిన శుభాకాంక్షలు అయిపోయిన 2 నెలల కల్లా మా మ్యారేజ్ అయింది. ఓకే, 91 92 ఆ ప్రాంతంలో. ఓకే, మ్యారేజ్ అయింది. సో మీరు దాదాపు చాలా అంటే చాలా సినిమాలకి మీరు మీ డైలాగ్స్ అందివ్వడం జరిగింది కదండి, అలాగే కథలు ఎన్ని ఉన్నాయంటారు, ఏమి కథలు? నేను కథలు రాసింది ఎందుకంటే ఒక 8 కథలు రాశాను. డైలాగ్ రైటర్గానే బిజీగా ఉండేవాడు, కథలు రాసినంత టైం ఉండేది కాదు. నేను ఒక్కొక్కసారి సంవత్సరానికి 10 సినిమాలు కూడా రాశాను, అసలు టైం ఉండేది కాదు. కథ వెళ్ళి చెప్పి ఒప్పించడం అదొక పెద్ద ప్రాసెస్, ఇది ఒక ప్రాసెస్, అదొక ప్రాసెస్. సినిమా టు సినిమా డైలాగుల మీదే నా టైం అంతా ఇది అయిపోయింది. కథలు మాత్రం తక్కువే అందించాను, ఒక 10 కథలు ఇచ్చుంటాను. డైలాగు పరంగా 200 అబౌవ్ ఫిల్మ్స్ రాశాను. అంటే ఒక తెలుగులో ఉంటే అదర్ లాంగ్వేజెస్ లో కూడా మీరు కథలు అందివ్వడం? నేను అంటే కొన్ని లాంగ్వేజెస్ ఇప్పుడు కన్నడ ఫిలిమ్స్కి నేను తెలుగు వెర్షన్ రాసి ఇచ్చాను. ఓకే, కన్నడ ఫిలిం ఒకదానికి ఉంది, హిందీ సినిమా కానూన్కి అంకి అనే ఒక సినిమాకి నేను తెలుగు వెర్షన్ ఇస్తే వాళ్ళు అక్కడ హిందీ ఫేమస్ రైటర్స్ దాన్ని యాస్టీజ్ ట్రాన్స్లేట్ చేసి షూట్ చేశారు అది. ఓకే, సో ఆ విధంగా ఓవరాల్గా మొత్తం మీద చూస్తున్నట్లయితే 200 మూవీస్ అబౌవ్ 200 ప్లస్ ఒక ఇంకో 20 30 వేసుకోవచ్చు. ఓకే, అంటే 250 దగ్గరలో అనమాట. ఓకే, అండ్ అలాగే మీరు వర్క్ చేసిన వాళ్ళు చూస్తుంటే ఎక్కువగా నాగార్జున గారికి ఎక్కువగా డైలాగ్స్ అంది, సినిమాలకి డైలాగ్స్ అందివ్వడం ఎక్కువ జరిగింది అనమాట. సిసింద్రి అన్న, ఆవిడ మావిడన్న, ఎదురులేని మనిషి చూసుకున్నా, సో ఎక్కువగా ఆయన సినిమాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అంటే దీని రీజన్ ఏంటంటారు, మీకు అలా వచ్చినాయా, లేకపోతే ఆయన మీద ఇంట్రెస్ట్ ఆయన కథలు రాసి మీరు ఇవ్వడం జరిగింది? ఆయన అనుకోకుండా ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఇచ్చిన అవకాశం, నాగార్జున బాబే డైరెక్టర్, ఆయన సిసింద్రికి ఆయనే రాయమని ఇచ్చేశారు. అది ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ నా మీద, అఫెక్షన్ కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు, దాన్ని ఎలా ఉంటారు నాకు తెలియదు. అట్లా ఆయన సుసీంద్రికి మాత్రం ప్రత్యేకించి ఆయన రాయమని అడిగారు. తర్వాత మిగిలినవి ఈవి సత్యనారాయణ, ఆవిడ మావిడే ఆ సినిమాకి ఈవి సత్యనారాయణ. నేను ఈవి నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన, ఆయన ప్రతి సినిమా నా పేరు వేసినా వేయకపోయినా ఖచ్చితంగా నేను మాత్రం కంట్రిబ్యూట్ చేసేవాడిని, సహకారం ఆయనకి ఒక అడ్వైజింగ్ కమిటీ లాగా పక్కన ఉండేవాడిని. చాలా సినిమాలకి నేను ఆథరైజ్డ్ రైటర్ కాకపోయినా ఆయన పక్కన ఉండేవాడిని, పిలిపించి మాట్లాడేవాడు కథ ఒపీనియన్స్ ఏంటని, కంట్రిబ్యూట్ చేసేవాడిని. కొన్ని సినిమాలు స్ట్రైట్గా నేనే రాశాను, వాటిల్లో నాగార్జున బాబు సినిమాలు కూడా ఆవిడ మావిడే. ఓకే, ఎక్కువగా చూసుకున్నట్లయితే ఒక డైలాగ్స్ అంటే అటు కామెడీ పరంగా మొత్తం అన్ని రకాలుగా అన్ని ఎమోషన్స్ కలగలిపి ఉంటాయి. సో మీకు బాగా నచ్చింది ఏంటంటారు, మీరు ఉత్సాహంగా ఎక్కువగా రాయడానికి ఇష్టపడేది ఎమోషన్ ఏంటంటారు? ఎమోషన్ ఫ్యామిలీ సెంటిమెంట్ యాక్చువల్గా నేను ఎక్కువ లైక్ చేస్తానండి. ఫ్యామిలీ సెంటిమెంట్ లైక్ చేస్తా కానీ అనుకోకుండా ఇంట్రెస్ట్ కామెడీ సైడే తర్వాత సినిమాని ఎక్కువ బతికిస్తుంది. కామెడీ అనగానే అట్ ది సేమ్ టైం సెంటిమెంట్ కామెడీ ఈ రెండంటే నాకు చాలా ఇష్టమండి. బై ఛాన్స్ రెవల్యూషనరీ ఫిల్మ్స్ కూడా రాశాను, యజ్ఞము రణము అమ్మాయి కోసం. నేను నా ఫస్ట్ సినిమానే నవభారతం
అవన్నీ రెవల్యూషనరీ ఫిల్మ్స్. ఒక విధంగా నేను ఎర్ర జెండా పట్టుకొని వచ్చాను, తర్వాత తెల్ల జెండాగా మారిపోయింది, కలర్ పోయింది. వచ్చిన తర్వాత అంతా కామెడీ ఫ్యామిలీ సెంటిమెంట్. కామెడీ విషయంలో వచ్చేసరికి నిజంగా పంచి పడితేనే ఆ కామెడీ పండుతుంది అని చెప్పేసి అంటారు కదండి. సో మరి అటు డైలాగ్స్ రాసే టైంలో అసలు ఒక రచయితగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు, అంటే లైన్ బై లైన్, లేకపోతే పంచ్ బై పంచ్, ఎలాగా అసలు ఎలా ఉంటుంది అంటారు? ఎలా అంటే ఆ కథ వింటున్నప్పుడే మనం ఏమేమి రాయాల్సో తెలిసిపోతుంటుందండి. ఓకే, వాళ్ళ కథ చెప్తున్నప్పుడే లేదా కథ మనం బెటర్ చేస్తున్నప్పుడే ఆ క్యారెక్టర్ మూమెంట్, వాడు ఆ సైకాలజీ, వాడు ఏమేమి మాట్లాడుతుంటాడు అవి వాళ్ళు చెప్తున్నప్పుడే ఇలా రాయబోతున్నాను ఫామ్ అయిపోతుంది. ఓకే, వాళ్ళ ఆ టోటల్ కథ అంతా ఫామ్ అయ్యాక, ఆర్డర్ తయారయ్యాక ఒక 15 రోజుల్లో కూర్చొని నేను వరకు పేపర్ మీద పెట్టేస్తాను. ఓకే, అది ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే మన చుట్టూ మనం కోరుకుంటే మన చుట్టూ ఎంతో హాస్యం ఉంటుంది, మనం విషారంగా ఉంటే అంత విషారంగానే ఉంటుంది ప్రపంచం. మనం హాయిగా నవ్వుకోదలుచుకుంటే ప్రతి విషయంలో నవ్వుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇది నా థియరీ, అందులో నుండే కామెడీ వచ్చేస్తుంది. ఓకే, మరి మీ సహకారం పెళ్ళైన తర్వాత ఎంతవరకు ఉందంటారు కథల విషయంలో? మాక్సిమం నవ్వకుండా చేస్తుంది అందంతా. అంటే వంటల విషయంలో వచ్చేసరికి చేసుకున్న తర్వాత నిజంగా మీ జీవితంలో ఆనందం, కొత్త వంటలు నేర్చుకున్నారు అన్ని రకాలుగా కూడా. ఓకే, సో అయితే మరి మీరు చేస్తే ఆయన బాగా ఇష్టంగా తినే వంట ఏంటంటారు? ఆయన నేర్పించిన వంటల్లో మీరు ఏది చేస్తే ఆయన బాగా ఇష్టంగా తింటారు? పచ్చడి, గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి, గోంగూర పచ్చడి, పచ్చడి బాగా పచ్చడి అన్ని కూడా ఏదైనా ఇష్టంగా తింటారు. ఓకే, నాన్ వెజ్జా వెజ్జా అంటే ఎక్కువగా? ఎక్కువ పచ్చడి ఇష్టపడుతున్నా, వెజే. తన గోంగూర పచ్చడి బ్రహ్మాండంగా చేస్తుంది. మీ దగ్గర నేర్చుకున్నారా? నా దగ్గర నేర్చుకుని కాపీ కొట్టి అడాప్ట్ చేసింది తన స్టైల్. గోంగూర పచ్చడి, చింతకాయ పచ్చడి, వంకాయ కూర చేస్తే అద్భుతంగా చేస్తుంది. అలాగే మరి రాజాగారు ఏది బాగా చేస్తే మీరు ఇష్టంగా తింటారు, మళ్ళీ చేయండి, కొద్దిగా వెయ్యండి అని కొసరు కొసరు అడిగి మరీ తినే వంటలు? తను ఆలు చేస్తా, ఆలుతో బాగా చేస్తాను. ఓకే, అండ్ నాన్ వెజ్ లో నేను ఇంట్లో ఎప్పుడన్నా అలిగిన కోపం ఫస్ట్ ఆలు చేసి అక్కడ ఎక్కువగా. ఏ సమయంలో అడుగుతారు, అలుగుతారు మీరు రాజా గారు? కారణం ఏమి ఉండదు, నేను ఎప్పుడన్నా కోపం వచ్చి తిట్టాను అనుకోండి అడుగుతుంది. దానికి ఆలు కూర అంటే చాలా ఇష్టం. ఓకే, అది చేసేసి గట్టిగా కర్రతో నాకు దెబ్బలు కొట్టి వెంటనే ఆలు కూర పెట్టగానే ఆనందంగా నవ్వుతుంది. అయితే మన ఆలు కూరతో కొనేచ్చు అనమాట. ఈ రోజు ఏదన్నా అన్నా అనుకోండి, అలిగింది అనుకోండి, పొద్దున్న లేచి ఆలు చేస్తాను, కాంప్రమైజ్ చేస్తున్నామని చెప్పడం. ఓకే, చాలా సరదా సరదాగా ఉంది, చాలా ముచ్చటగా ఉంది మీ ఇద్దరిని చూస్తుంటే ఇలాగ. అలాగే మరి మీ సక్సెస్ఫుల్ జర్నీలో మరి మీకు పిల్లలు పిల్లలు ఎంతమంది ఉన్నారు? నలుగురండి పిల్లలు. నలుగురు పిల్లలు? పెద్దవాడు ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలనే ప్రయత్నంలో ఉన్నాడు. పాప, పెద్ద పాప హౌస్ వైఫ్, థర్డ్ పాప గ్రాఫిక్స్ నేర్చుకుంటున్నాడు, లాస్ట్ పాప ఇంటర్మీడియట్. లాస్ట్ తను వస్తానండి ఇక్కడికి, మేమే వద్దు అని చెప్పి ఆపాం. ఇల్లు చూసుకోవాల్సిన బాధ్యత మీకు. ఓకే, సో చాలా చక్కటి విషయాలు మాట్లాడారు, ఇంకా చాలా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అలాగే మరి టేస్టీ టేస్టీ వంటకాలు కూడా మరి టేస్ట్ చేయాలి కాబట్టి నేను ముఖ్యంగా. సో అలాగే మీరిద్దరూ కూడా వంటలు బాగా చేస్తారని మొత్తం మీద ఒక కన్క్లూషన్కి వచ్చేసారు. సో అయితే ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్దామండి. ఓకే, మరి మీ ఇద్దరికి కామన్గా నచ్చే వంట మన షెఫ్ చేసి చూపిస్తారు, మరి అదేంటన్నది తెలుసుకుందాం అక్కడికి వెళ్ళి, మిగతా విషయాలన్నీ అక్కడ మాట్లాడుకుందాం. మరి వెళ్దామా అండి? ఓకే, ఈరోజు మనం కోస్టల్ స్పైస్ కిచెన్ రెస్టారెంట్లో ఉన్నాము. అయితే మనతో పాటు ఉన్నారు షెఫ్ మదన్ గారు. అయితే ఇవాళ మనకి సెలబ్రిటీస్ అయిన మరుదూరి రాజా గారు, ఇంకా వారి వైఫ్ కస్తూరి గారు మనతో పాటు ఉన్నారు. అయితే కస్తూరి గారు ఇప్పుడు మరి మన షెఫ్ చేసి చూపించబోతున్న ఒక మంచి రెసిపీని మరి నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు కదా అండి. మరి రెసిపీ ఏంటో మరి షెఫ్ని అడిగి తెలుసుకుందాం. ఓకే, మరి మదన్ గారు ఏ రెసిపీ చేస్తున్నారు ఇప్పుడు? మలబార్ చికెన్ కర్రీ. మలబార్ చికెన్ కర్రీ మరి నేర్చుకుని మీరు మరుదూరి రాజా గారికి స్పెషల్ అకేషన్ నాడు చేసి పెట్టాలి ఏమంటారు? ఓకే, సో మనం యూస్ కూడా చెప్పేద్దామండి. అయితే చూస్తున్నారు కదండి ఇప్పుడు మనం చేయబోతున్న రెసిపీ మలబార్ చికెన్. మరి దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. మలబార్ చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె, చికెన్,
ఉప్పు హోల్ గరం మసాలా పౌడర్ అల్లం ముక్కలు కరివేపాకు చిన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొబ్బరి పాలు కావాల్సిన పదార్థాలు చూశారు కదా ఇప్పుడు ప్రాసెస్ ఏంటో కూడా తెలుసుకుందాం ఓకే స్టార్ట్ చేద్దామండి మరి అంటే మలబార్ చికెన్ ఇది ఎక్కడ రెసిపీ అండి కేరళ రెసిపీ ఓకే అలాగే ఇక్కడ ఎక్కువగా ఆర్డర్ వస్తూ ఉంటుందా మనకి ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా మంది మలబార్ చికెన్ ఆర్డర్ చేస్తారు మలబార్ చికెన్ విత్ పరాటా ఓకే ఓకే మెయిన్ రోటీస్ లాంటి దాంట్లో బాగుంటుంది అన్నమాట కేరళ పరాటా ఫేమస్ ఓకే సో వాటిలోకి బాగుంటుంది అన్నమాట అయితే రైస్ లో బాగుంటుంది అంటారా అందుకే మన సౌత్ ఇండియన్స్ ఎక్కువగా రైస్ లో ఉంటే ఎక్కువ మటుకితే పరాటా బాగుంటుంది ఓకే ఇక్కడ రైస్ అండి లేకపోతే రోటీస్ లాంటి ఏదైనా తింటారా రోటీస్ లో కూడా బాగుంటుంది అంటే చేసి చూడొచ్చు మీరు ఓకే అండి ముందుగా కుక్కండి అది మనం ఓకే నెక్స్ట్ అండి ఆనియన్ చిన్న ఆనియన్స్ తీసుకున్నారు కదా ఎందుకంటారు చిన్న ఆనియన్స్ ఇందో షార్ప్నెస్ ఎక్కువ ఉంటది ఓకే ఓకే అలాగే కొద్దిగా ఇవి ఘాటుగా కూడా ఉంటాయి కదా షార్ప్నెస్ అంటే ఓకే మరి కస్తూరి గారు ఎప్పుడన్నా మీరు ఇలా వంట చేస్తున్నప్పుడు వంటగదిలో రాజాగారు ఎప్పుడన్నా వచ్చి మీకు హెల్ప్ చేయడము పక్కన కూర్చొని కబుర్లు చెప్పడము అలసిపోతున్నారన్న బాధ తెలియకుండా చేశారా మీరు అలసిపోతున్నారు అన్న బాధ తెలియకుండా ఆయన వచ్చి మీకు కబుర్లు చెప్తూ వంట చేయడం హెల్ప్ చేస్తూ ఓకే అవును మీరు హెయిర్ స్టైలిస్ట్ అని చెప్పేసి అన్నారు కదా అప్పట్లో అంటే ఏ సినిమాలకంటే ఎక్కువగా వర్క్ చేస్తారు ఏ సినిమా సీరియల్స్ అండి అప్పుడు షౌకర్ జాన్కి వాణి విశ్వనాథ్ గారు కరివేపాకు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఈక్వేషన్ ఎందుకంటే ఇందులో చిల్లి పౌడర్ లేదు అవును కదా చిల్లి పౌడర్ లేదు అందుకే గ్రీన్ చిల్లీస్ ఈక్వేషన్ ఓకే కారం ఎక్కువ తింటారా అండి మీరు కస్తూరి ఎక్కువేనండి బాగా తింటారు ఓకే ఎప్పుడన్నా ఆయనకి ఇష్టం లేని వంట మీరు ఇంట్లో చేసినప్పుడు ఆయన మీ మీద ప్రేమతో తింటారా లేదంటే ఇంకా తప్పదరా బాబు అన్నట్టు తింటారా అలా ఏం లేదు ఏం చేసినా తింటారు ఆయన ఓకే ఆయనకి ఇష్టం లేని వంట ఏదన్నా ఉందా అండి అసలు మీరు ఏం చేసినా ఆయనకి ఇష్టమే అనమాట ఓకే అయినా మీరు ఇన్నేళ్లుగా చక్కగా చిన్న చిన్న గిల్లి కజ్జాలతోటి సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు కదా మరి దీనికి కారణం ఏంటంటారు అంటే ఎలా ఉండాలంటారు ఎలా ఉంటే ఈ విధంగా తను ఇంట్లో సరదాగా ఉంటారండి నవ్వుతూ మాట్లాడితే ఏ పనులన్నీ సరదాగా చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అట్లా అలా ఉంటారు సో మనం అలసిపోతున్నాం అన్నది కూడా తెలియకుండా తెలియదు ఓకే ఆయన ఎక్కువగా బిజీగా ఉంటారు సో ఉన్న టైం మాత్రం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ ఉంటారు ఎక్కువ అసలు బయటకు వెళ్ళరండి ఇంట్లోనే ఎక్కువ ఇంట్లోనే థింగ్స్ అన్ని ఇంట్లోనే ఓకే ఇంట్లో ఎవరు వచ్చినా సరే అక్కడే కూర్చొని రాసుకుంటారు ఓకే ఫ్యామిలీతో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండదు ఓకే నెక్స్ట్ అండి చికెన్ చికెన్ ఈ చికెన్ పీసెస్ మనం ఈ లెగ్ పీసెస్ తీసుకోవాలంటారా ఎలా ఉండాలంటే అయితే ఆయన కథలు రాశారు చాలా మంచి మంచి సూపర్ హిట్ సినిమాలకి డైలాగ్స్ కూడా అందించారు కదా సో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటంటారు బాగా ఇష్టం ఆయన రాసిన కథలో బాగా ఇష్టమైన కథ ఏంటంటారు ఒకటి ఇష్టం ఒకటి ఇష్టం లేదని అన్నీ సరే నవ్వుకుంటూ చేసింది రాసింది కదండి అట్లా తర్వాత కూడా మళ్ళీ చూసుకుంటూ ఇది మీరేనా రాసింది అని ఆలోచిస్తుంటే అప్పట్లో చాలా బాగా మీ మీద ఎప్పుడన్నా కొత్త కొత్త డైలాగులు దాని పంచి డైలాగులు కూడా వేస్తూ ఉంటారా వేస్తూ ఉంటారు అయితే మీరు అన్నారు కదా సో మీకు తెలియకుండా 1 ఇయర్ పట్టింది ఆయన ఎవరో తెలుసుకోవడానికి అని చెప్పేసి సో ఆయన ఫస్ట్ మిమ్మల్ని గమనిస్తున్నారు అని మీకు ఎప్పుడు తెలిసిందంటారు తను చెప్తేనే తెలిసింది అప్పటిదాకా మీకు ఏం తెలియదు మరి మీ ఇంట్లో కూడా ఒప్పుకున్నారా మరి మీది లవ్ మ్యారేజ్ కదా ఒప్పుకున్నారు వెంటనే అడ్వెంచర్స్ ఏం జరగలేదు అయితే మీ లైఫ్లో
కేరళ స్పెషల్ కొబ్బరి ఎక్కువ వాడతారు. కోకోనట్ పేస్ట్ అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలంటారు? ఇది ఫ్రెష్ కోకోనట్ కొట్టేసి దాన్ని మీద బ్లాక్ చేసి హోల్ గరం మసాలా హోల్ గరం మసాలా. ఈ హోల్ గరం మసాలా అంటే ఇందులో ఏమేమి ఉన్నాయి అంటారు ఇంగ్రీడియంట్స్? హోల్ లవంగ, ఇలాచి, జాజీరా, దాల్చిన చెక్క, అండ్ కొద్దిగా రెడ్ చిల్లీ, హోల్ రెడ్ చిల్లీ. ఓకే, స్పైసీనెస్, లైట్ స్పైసీ. ఓ, రెడ్ చిల్లీ పౌడర్ కూడా మనం ఇందులో వేసేసుకుంటాం అన్నమాట. ఎండు మిరపకాయల పౌడర్ మొత్తం అన్ని కలిపి మిక్స్ చేసేసుకుంటే హోల్ గరం మసాలా అవుతుంది. సాల్ట్, సాల్ట్ వేసుకుంటున్నాము. సో హోల్ గరం మసాలాలో లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి, డ్రై రెడ్ చిల్లీ. ఓకే, డ్రై రెడ్ చిల్లీ, షాజీరా, ఇవి సరిపోతాయి. మొత్తం 5 రకాలు మనం వేసుకుందాం. బాగా గ్రైండ్ చేసేసి వేసేసుకోవాలన్నమాట. పౌడర్ కింద చేసుకోవాలి. అయితే మనం ఈ పౌడర్ స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు కదండి. మిగతా వంటల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, నాన్ వెజ్లో. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నిన్న యాడ్ చేస్తారా? సెకండ్ మిల్క్ ఫస్ట్ వేసుకోవాలి. బాగా థిక్గా ఉన్నది ఫస్ట్ మిల్క్, కొద్దిగా వాటర్ కలిపింది సెకండ్ మిల్క్. ఓకే, సో అయితే మనం ఫస్ట్ మిల్క్ వేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది కదండి. ఓకే, అది బాగా ఉడకాలి కదా చికెన్ ఆ వాటర్లోని. ఓకే, మరి కస్తూరి గారు, అయితే ఈ రోజుల్లో బాగా టెక్నాలజీ బాగా అయిపోయి సో ఎస్ఎంఎస్ అని, ఈమెయిల్స్ అని చాలా వచ్చేసినాయి కదా, మరి ఆ టైంలో మీరు లవ్ చేసుకున్న టైంలో మరి ఇలాంటివి ఏమీ లేవు, కేవలం ఉత్తరాల మీద ఎవరో ఒక రాయబారి వీటి మీద నడిచేది. మరి మీ ఇద్దరు మధ్యన ఎవరు ఉండేవారు అంటారు? ఎవరు లేరండి అప్పుడు, అంటే ఇది పబ్లిక్ టెలిఫోన్ ఫోన్ చేసేదాన్ని. మీరు ఫోన్ చేసి అంటే ఈ రోజుల్లో క్లోజ్ అయిపోవడానికి చాలా ఈజీగా ఏంటంటే కమ్యూనికేషన్ బాగుంది ఈ రోజుల్లో, కానీ ఆ రోజులకు దగ్గర అవడానికి మనుషులు కమ్యూనికేషన్ లేదు కదా. మరి ఏ రకంగా దగ్గర అయ్యారు? ఫోన్ చేసుకునే దగ్గర. అప్పుడు వర్క్ చేసుకున్నా కూడా గెస్ట్ హౌస్ వెళ్ళాలన్నా, తను ఉండే ప్లేస్ వెళ్ళాలన్నా అంతా మన వాళ్ళు చూస్తారేమో, ఏమనుకుంటారో అనే ఇది కూడా ఉండేది. ఫోన్లోనే దాదాపు ఎక్కువ మాట్లాడుకుంటుండేవాళ్ళము. ఎప్పుడన్నా తను నేను వర్క్ చేసేది తను వచ్చి మాట్లాడుతుండేవాళ్ళు, అట్లా ఉండేదండి. మీరు వర్క్ చేసిన చోట ఆయన వచ్చేవారు. అయితే పెళ్ళి అయిన తర్వాత కలిసి చూసిన సినిమా ఏంటంటారు? పెళ్ళి అయిన తర్వాత అల్లరోడు చూస్తాం. అల్లరోడు, అల్లరోడు తను రాశారు. సో ప్రివ్యూ చేస్తున్నారు, అది వెళ్దామని చెప్పేసి అప్పుడు వెళ్ళాము. ఎంతవరకు వచ్చిందండి? మంచి స్మెల్ వస్తుంది కదా కస్తూరి గారు, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మిల్క్ వేయాలి. ఫస్ట్ మిల్క్ చాలా థిక్ క్రీమ్లా ఉంది. మనం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏదన్నా తాలింపు వేయగానే పసుపు వేసేస్తాం. అవును, ఎల్లో కలర్ వచ్చేసింది. మీకు తెలియకుండా ఆయన మీకు సర్ప్రైజ్ చేసిన వంట ఏదన్నా ఉందా? ఏం లేదండి. ఏం లేదు. ఎప్పుడన్నా నేను బయటకు వెళ్ళాను అనుకోండి, తను వంట చేస్తే ఎంతసేపుకి వస్తావు అని అడిగినప్పుడు నాకు అర్థమవుతుంది ఏదో వండుతున్నారని. ఓకే, ఈ లోపు రాగా నీకు తెలియకుండా ఉండదాం అనుకున్నాను, ఈ లోపు వస్తేవాడు. అబ్బా ఎంత చక్కగా ఉంది. చక్కగా హస్బెండ్స్కి వంట వస్తే యాక్చువల్గా భార్యల మీద నీకు అద్దె చేత కదా, ఇది వంటనని చేత కదా అని చెప్పేసి పేర్లు పెడతారని చెప్పేసి విన్నాను నేను ఇప్పటి వరకు. కానీ మీ దగ్గరికి వచ్చేసరికి కాదు, ఒకళ్ళు బయటకు వెళ్తే ఒకళ్ళు వండి పెట్టేయడం అన్నది నిజంగా. ఇక మీకు బయట రెస్టారెంట్స్ లో పని లేదనమాట, ఇంట్లో చక్కగా ఒకళ్ళు కోపికి లేకపోతే ఒకళ్ళు వండేస్తుంటారు. పేపర్ లో ఆటకి వెళ్ళి చింపుకుని మరి వండేస్తుంటారు. చక్కగా ఇంట్లో ఒకళ్ళు పోతే ఒకళ్ళు టెంపుల్ కి అట్లాగా తిరుపతి అట్లా వెళ్ళినప్పుడు రెస్టారెంట్ కానీ, హైదరాబాద్ లో అట్లా ఉంటే మళ్ళీ ఇంటి దగ్గర ఉంటే రెస్టారెంట్, ఇంట్లోనే చక్కగా ఇంటి ఫుడ్ ఎంజాయ్ చేస్తారనమాట. ఓకే, మనం అంటే ఎంతవరకు వచ్చింది? ఎందుకంటే ఫస్ట్ మిల్క్ వేసినాక చేస్తే కొడలు అవుతుంది అందులో ఆయిల్. అయితే దింపబోయే ముందు మనం ఫస్ట్ మిల్క్ వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఓకేనండి, సర్వీస్ అన్నమాట చేసేసేయండి. ఆహా, మాటల్లో పడి అసలు ఇంత సింపుల్గా అయిపోయింది. మంచి స్మెల్ కూడా వస్తుంది అసలు. మలబార్ చికెన్, మలబార్ చికెన్ అంతే కదండి ఇంకా.
ఆహా మీకు వస్తుందండి స్మెల్ అక్కడి వరకు మా ముక్కులు పగిలిపోతున్నాయి అంత మంచి స్మెల్ వస్తుంది మాకు మరి డెఫినెట్గా మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేసి వెంటనే మీ ఇంటిల్ని పదికి కూడా తినిపించండి సో మలబార్ చికెన్ నేర్చేసుకున్నారు ఆయన తెలియకుండా ఇంట్లో ఎప్పుడైనా వండి పెట్టేసేయండి మరి మీరు కూడా మీకు నచ్చిన వాళ్ళకి ఇలాగే చేసి పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ ఏంటో చూద్దామండి మరి నెక్స్ట్ రెసిపీ ఏం చేయబోతున్నారు వడపు వడ బనానా ఫ్లవర్ అరటిపువ్వు వడ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది వీటితో కూడా మనం చక్కగా వడలు వేసుకోవచ్చు అన్నట్టుగా మరి అదేంటో కూడా తెలుసుకుందాము కస్తూరి గారు రాజా గారికి ఇష్టమైన వంట నేర్చుకున్నారు మరి సర్ప్రైజింగ్ గా ఎప్పుడు చేసి పెడతారు మరి ఆవిడ ఇష్టము మరి అయితే ఇప్పుడు రాజా గారు వచ్చారు మరి రాజా గారు వచ్చారు అంటే ఖచ్చితంగా ఆయన నేర్చుకుంటారని కాదు ఆయన అప్పటికే వంటల్లో ఎక్స్పర్ట్ సో ఆయన జస్ట్ చూస్తారన్నమాట ఒక ఐడియా సంపాదించుకోవడానికి వచ్చారు ఓకే ఈ విధంగా కూడా చేయొచ్చా అని చెప్పేసి అంతే కదండి అంతే ఎక్స్పర్ట్ వంటల్లో మీరు ఓకే అంటే ఎక్స్పర్ట్ కాదు లెర్నర్ ని ఏ రోజు కావాలో నేర్చుకుంటారు మళ్ళీ ఈ రోజు ఆయన చెప్తారండి ఎప్పుడు లెర్నింగ్ స్టేజ్ లోనే ఉన్నామని చెప్పేసి అక్కడే మీ గొప్పతనం మాకు తెలుస్తుంది ఓకేనండి సో మీరు చూసారు కదా ఎంత బాగా చెప్పారో మనం ఎప్పుడు అలాగే లెర్నింగ్ స్టేజ్ లోనే ఉండాలి అన్నీ తెలుసు కదా అని చెప్పేసి ఎప్పుడు ముక్కు పైకి ఎక్కకూడదు మనం అంతే కదండి అది తెలుసుకోవాల్సింది ఎదగాలంటే అది ముఖ్యం అన్నమాట నాకు కూడా అందరికి కూడా ఓకే మరి అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నారండి వరపు వడ అంటే అరటి పువ్వు వడ అని చెప్పేసి అన్నారు కదా ఓకే ప్రేక్షకులు కూడా చెప్పేద్దామండి అయితే చూస్తున్నారు కదండి ఇప్పుడు మనం అరటి పువ్వు వడ తయారు చేసుకోబోతున్నాము మరి దీనికి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి అరటి పువ్వు వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నూనె అరటి పువ్వు ముక్కలు ఉప్పు అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిశనగపప్పు సోంపు పచ్చిమిర్చి ముక్కలు అరటి పువ్వు కావాల్సిన పదార్థాలు చూశారు కదా ఇప్పుడు ప్రాసెస్ కూడా తెలుసుకుందాం ఓకే స్టార్ట్ చేద్దామండి మరి మరి ముందుగా ఏం కావాలి యాక్చువల్లీ శనగపప్పు ఓకే నానబెట్టింది ఎంత సేపు అన్ని ఎన్ని గంటలు నానబెట్టాలి 2 అవర్స్ నానబెట్టాలి 2 అవర్స్ నానబెట్టాలి నానబెట్టి మనం ఇలాగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి రఫ్లీ చేయాలి మొత్తం ప్యూరీ కాకుండా కచ్చపచ్చగా చేసుకోవాలి ఓకే అరటి పువ్వు అన్నారు కదా ఇది అరటి పువ్వు ఒకసారి దీని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత మనం మీతో ప్రాసెస్ చూద్దామండి మీరు ఎప్పుడు ట్రై చేశారండి ఇలాంటిది లేదు కదా మీకు ఫస్ట్ టైం అయితే చూడడం అంటే కూర చేసే వాళ్ళం కానీ ఇలా వడలు ఇలా చేయలేదు అనమాట ఓకే ఇదే మేడం ఓకే వీటితో చేస్తారన్నమాట ఈ వీటితో ఏ పార్ట్ అండి మనకి ఏది యూస్ఫుల్ మొత్తం చాప్ చేయాలి మేడం ఇలా చాప్ చేసినంత కర్డ్ వాటర్ లో సోక్ చేయాలి సోక్ చేసేవారు ఇందులో ఉన్న వైట్ వేస్టేజ్ మొత్తం పైకి వచ్చేస్తుంది అది పడేసేయాలి వేస్టేజ్ అంతా వెళ్ళిపోతుంది బయటికి దాని తర్వాత బాగుంటుంది అయితే మనకి మెయిన్ ఏ పార్ట్ అండి ఇప్పుడు చాలా మంది ఏంటంటే లోపల ఏవో తీసి మరీ చేస్తూ ఉంటారు ఏంటంటారు అది ఇది ఒక్కటి జస్ట్ కట్ చేస్తే వెళ్ళిపోతుంది ఇది ఒక్కటి ఇది వేస్ట్ ఇది ఫ్లవర్ ఇదంతా ఇది చాప్ చేసుకోవాలి ఎందుకంటే ఇంట్లో అయితే ఉపిక ఉంటుంది కేరళకు మంచిగా చేస్తారు మనం ఏంటంటే హోటల్ ఇండస్ట్రీగా కట్ చేసుకోవాలి ఓకే అది కూడా ఒక్క దాంట్లో మనకి ఉంటాయి అన్నమాట అలా ఎన్ని కలిపితే మనం వడ కడుపు నిండుతుంది ఒక వడ అవుతుంది సో చాలా ఓపిక ఉండాలి చాలా పేషెన్స్ ఉండాలి సో ఖచ్చితంగా చేసుకోవాలనుకుంటే కనుక మనకి ఈజీ ప్రాసెస్ కూడా మీరు చెప్పారు కర్డ్లో వేసేసుకుంటే వేస్టేజ్ అంతా పైకి తేలిపోతుంది అన్నారు సో అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట ఓకే సో ఈ విధంగా వస్తుంది అన్నమాట మనకి ఓకే అయితే నానబెట్టి గ్రైండ్ చేసుకున్న పచ్చిశనగపప్పు అలాగే మనకి అరటి పువ్వు ఏదైతే ఉందో అది కూడా మనము రెండు మిక్స్ చేసుకోవాలి కదా చాప్ గురించి మనకు అవసరం పడ్డంత కరివేపాకు తురిమింది కేరళ డిష్ అన్నట్టు కరివేపాకు కంపల్సరీ జింజర్ చాప్ ఓకే అల్లం ముక్కలు సోంపు ఓకే ధనియా కొత్తిమీర ఉల్లిపాయ సాల్ట్ ఓకే ఇవన్నీ వేసుకుని మిక్స్ చేసుకోవాలి సో అయితే మరి మీరు మిక్సింగ్ పనిలో ఉండండి లోపల రాజాగారు నేను బోలని విషయాలు మాట్లాడుకుంటాం ఓకే
సో అయితే మరి రాజా గారు మరి చాలా మంది ఏంటంటే మైండ్ ప్లెజెంట్ గా ఉండడానికి కొన్ని కొన్ని లొకేషన్స్ చూస్ చేసుకుంటారు కదా, కథలు రాయడానికి అయితే ఏంటి, డైలాగ్స్ రాయడానికి అయితే ఏంటి, మరి మీరు ఏ లొకేషన్ చూస్ చేసుకుంటారు? లొకేషన్ అంటే నేను ప్రత్యేకంగా దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ముందర ఏంటంటే ఎక్కడికైనా వెళ్తే మనసు బాగుండాలి, అలాంటి ప్లేస్కి వెళ్ళాలనుకుంటారు కదా, ముందర మనసు ప్రశాంతంగా పెట్టుకుంటాను. అది ఎక్కడున్నా ఒకటి, ఇంట్లో ఉన్నా ఒకటి, వరండాలో ఉన్నా ఒకటి, పెరట్లో ఉన్నా ఒకటి, నేను అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుంటే అక్కడికి వెళ్ళగానే ముందర నేను హాయిగా ఉండటానికి ట్రై చేస్తాను మనసు. అలాంటి చోటుకి వెళ్ళాలని లేదు, ఇంకా కాదకూడదు. ఎక్కడికైనా వెళ్దామంటే మా వాళ్ళు ఒక తిరుపతి, ఒక శ్రీశైలం, అట్లాంటి ప్లేస్కి వెళ్ళిపోతాం. అదన్నమాట. సో అక్కడికి వెళ్ళి మీరు కథలన్నీ అయితే డైలాగ్స్ అయితే అవన్నీ రాసుకుంటారు. ఓకే, అయితే ఏదైనా ఒక సినిమాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం చేయాలి, చేసాము అనుకుంటే మనకి ఏ రకంగా ఉండాలంటారు? అసలు మన హార్డ్వర్క్ కానీ హోంవర్క్ కానీ ఏ విధంగా ఉండాలి? అంటే ఇప్పుడు సినిమాలు ఎన్నో వేల సినిమాలు మనం కళ్ళ ముందుకు వచ్చే చూసాం, మనం రిపీట్ కాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆ సబ్జెక్ట్ ముందర మనం మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. మన లైఫ్ జీవితంలో అనుభవాలన్నీ ఒక బుక్ లాగా మనకు తయారైపోయి ఉంటుంది. ఆ పాత్రలు, ఆ క్యారెక్టర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనసులోకి వచ్చేస్తే ఏ క్యారెక్టర్ ఎప్పుడు మాట్లాడుతుంది అది మనకు తెలిసిపోతుంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి మనం చూసినవి, చదివినవి, నేర్చుకున్నవి అన్నీ మన మీద పనిచేస్తూ ఉంటాయి. అందుకే ప్రతి చోటికి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి నేర్చుకుంటామండి మనం. నేను అందుకే కావాలని రైతు బజార్ వెళ్తాను కూరలకి. నాకు కావాల్సిన వస్తువులు నేను మా మిస్సెస్ ఇద్దరు రైతు బజార్ వెళ్తాం. చిన్న వస్తువు ఏదైనా కావాల్సి వచ్చినా నేను నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాను. ఎందుకంటే ఆ షాప్ వాడు, ఆ కిరాణా కొట్టుడు, ఆ మిరపకాయల బజ్జీల బండోడు, వాడి దగ్గర ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాయి. ఇవన్నీ మనకి అనుభవంలో వచ్చినప్పుడు, ఒక సినిమా తయారైనప్పుడు ఇవందరూ మనకి బ్రెయిన్లోకి వస్తూ ఉంటారు, అది రాయిస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. అట్లాగనమాట. అండ్ ఆ రోజులకి ఈ రోజులకు ఉన్న డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు సినిమాల విషయంలో? అప్పుడు విధంగా చెప్పాలంటే చాలా పవిత్రత ఉండేది అండి రచన. ఒక దశ వరకు అన్నపూర్ణ వాళ్ళు, నాయుడు గారు, రామనాయుడు గారు వాళ్ళు తీసే దశలో కానీ ఒక స్క్రిప్ట్కి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇది ఉండేది. పెద్ద డైరెక్టర్లు కేవి రెడ్డి గారు, రచయితలు పింగళ నాగేంద్ర, సముద్రాల వాళ్ళు రాస్తున్నప్పుడు అవి శిలాశాసనాలుగా ఉండేవి. ఇప్పుడు మేము రాసే వాటికి ఆ పవిత్రత కొంతవరకు మిస్ అయినాం. అదే ఆత్మసాక్షిగా ఒప్పుకోవాల్సిన నిజం అది. ఒక ఒక క్యారెక్టర్ వాడి పరిధిని మించి మాట్లాడుతుంటాడు, రిక్షా వాడి పాలిటిక్స్ మాట్లాడుతుంటాడు, ఒక్కొక్కడు మాట్లాడకూడదు, వాడి క్యారెక్టర్ మాట్లాడకుండా వేరే వాడు మాట్లాడుతుంటాడు. ఇప్పుడు పాత సినిమాలు తీసుకుంటే ప్రతి క్యారెక్టర్ శిల్పంలాగా ఉండేది. ఇప్పుడు మేము అట్లా చేయడానికి లేదు. ఇప్పుడున్న ఫాస్ట్లో స్క్రిప్ట్ బాగా హ్యాపీగా వెళ్ళిపోయిందా లేదా చూసుకుంటాం. అంతే, నవ్వుతూ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే 100%. ఓకే, ఎంతవరకు వచ్చిందండి? ఓకే, బాల్స్ లా చేసేసుకున్నారు అవి. ఇప్పుడు మనం వేయించేసుకోవడం స్టార్ట్ చేద్దామంటే చేతులు కంటుకోకుండా ఉంటారు కదండి, అది ఏమంటుకోదు. సినిమాని మనం ఏ విషయంతో పోల్చొచ్చు అంటారు? వంటనండి, వంట. ఇప్పుడు ఇప్పుడు బ్రెయిన్ వేడెక్కిస్తే బాడీని వేడెక్కించినట్టు. ఇందులో మనం కథ కానీ, డైలాగులు కానీ, పాత్ర కానీ అన్నీ వంటాయి. అది కుక్కింగ్ వండాలి బ్రెయిన్లో. ప్రతి రచయిత ఒకసారి మరి కుక్కర్ లాగానే పనిచేయాలి. కాకపోతే ఎప్పుడైనా హెక్టిక్గా ఉంటుందా అండి వర్క్? కరెక్ట్గా మనకి ట్యూన్ అయిన డైరెక్టర్ కనుక దొరికితే అసలు హ్యాపీగా వర్షంలో ఆడుకుంటున్నట్టు ఉంటుంది. ఓకే, ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట వర్క్ని కూడా. నేను ఎప్పుడు సైన్ ఫీల్ కాలి రాస్తున్నప్పుడు, బుర్ర బద్దలు కొట్టుకొని రాశాను అదేం లేదు. ఒకవేళ ఒక సీరియస్గా రాశాను, ఒక మంచి సీన్, ఒక పది సీన్ రాశానంటే నాకు ఆటోమేటిక్గా చాలా తెలివి పెరిగే ఫీలింగ్ ఉంటుంది. ప్రతి సినిమా రాసినప్పుడు ఆ డైరెక్టర్, ఆ చుట్టుపక్కల క్యారెక్టర్లు వాళ్ళని బట్టి నేను ఎంజాయ్ చేస్తాను, రాయటం ఎంజాయ్ చేస్తాను ఫస్ట్. అయిపోయింది అంటే ఫ్రై అయినాక పైకి వచ్చేసింది. ఓహో, అంటే ఇది కలర్ చేంజ్ అవ్వాలి కొద్దిగా, ఈ కలర్ రావాలన్నది మనకి ఏం అవసరం లేదు, కలర్ చేంజ్ అయిపోతుంది. ఫ్రై అయితే ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయి కాబట్టి. ఇలాంటివి కీమా వాళ్ళు కూడా చేయొచ్చు కదా, కీమాతో కూడా చేయొచ్చు. కీమా కీమా యాక్చువల్లీ డీప్ ఫ్రై తక్కువ ఉంటుంది సార్, డీప్ ఫ్రై తక్కువ ఉంటుంది. డీప్ ఫ్రై తాగి చాలా మంది తవ్వలేదు సార్, జస్ట్ గల్లటి కబాబ్ అని, మటన్ టిక్కీ అని, చికెన్ బర్గర్ లాంటి ప్యాటీస్ ఆర్డర్ చేస్తుంది. ఓహో,
కాకపోతే మనకి తెలియాల్సింది కొద్దిగా ఇక్కడ ఇవి ఎలాగ చేసుకోవాలా అన్నది. వాటిని కేసరాలు అంటారండి. లోపల చూసారా ఈ లోపల మనం వాడే వాటిని కదండి కేసరాలు అంటారు. కేసరాలు తెలుగు వర్డ్ కరెక్ట్ వర్డ్. ఓకే మరి ఇంగ్లీష్ లో ఏమంటారో మీడియం పిల్లల్ని అడగాల్సింది. ఓకే ఇచ్చేసేయండి అరటి పువ్వు వడలు. ఇది మామూలుగా తినేయచ్చు మనకి సైడ్ గా ఇంకేం అవసరం లేదు చట్నీ లాంటిది కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసిన ఏదో ఒక వడలు వేసుకుంటూ ఉంటారు రెగ్యులర్ గా సో రెగ్యులర్ కి రెగ్యులారిటీకి భిన్నంగా ఏంటంటే మనం ఈ అరటి పువ్వు వడలు సో నిజంగా రెగ్యులర్ గా చేసుకుంటట్టుగానే కాకపోతే ఏంటంటే అరటి పువ్వు వచ్చిన సీజన్ లో మనం ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది అంతే కదండి ఎవరి సీజన్ ఏం లేదు ఎవరీ టైం దొరుకుతుంది కదా అరటి పువ్వు కొడ ఇంత ముందు వాటర్ మిల్ ఓన్లీ సమ్మర్ దొరుకుతుంది ఇప్పుడు అలా లేదు ఓకే రెసిస్టివ్ ఫైటర్స్ అన్ని మార్కెట్ లో అవైలబుల్ ఓకే సో మనకి ప్రాబ్లం లేదు అరే మనం పల్లెటూర్లో ఉండట్లేదు కదా మనకేం దొరుకుతుంది అని అనుకోవడానికి వీలేదు ప్రతి చోట దొరుకుతుంది కాబట్టి సో ఈసారి రొటీన్ కి భిన్నంగా ఈ అరటి పువ్వు వడని మీరు డెఫినెట్గా ట్రై చేయండి మంచి స్మెల్ అయితే వస్తుంది టేస్ట్ కూడా ఖచ్చితంగా చాలా బాగుంటుంది డౌట్ లేదు సో మేమైతే మన టేస్ట్ చేయాలి రెండు వంటలు కూడా కంప్లీట్ అయిపోయినాయండి సో ఇంకా మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చక్కగా హ్యాపీగా కూర్చుని టేస్ట్ చేయడమే మరి అయితే మరి డైనింగ్ సెక్షన్కి వెళ్దాం మనం ఓకేనండి ఓకే వేడివేడి వంటలతో మేము డైనింగ్ సెక్షన్ దగ్గర రెడీగా ఉన్నాము ఎప్పుడెప్పుడు వెయిట్ చేసి ఎప్పుడెప్పుడు తిందామా అంటూ వెయిట్ చేసుకుంటూ ఉన్నాం కదా సో మరి ఐ థింక్ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసేద్దామండి ఇంకా ఓకేనా రెడీ మరి కొద్దిగా అందిస్తారా ముందు స్టార్టర్ ఇవి తిందామా ఇవి నేను వడ్డించేస్తాను కొంచెం అలా పెట్టేస్తా ఓకే వడలు అరటి పువ్వు వడలు చికెన్ ఇష్టంగా తింటారు కదండి ఓకే సో ఇదైతే మీరు ఇక్కడ టేస్ట్ చూస్తున్నారు షెఫ్ చేసింది పీస్ ఏమంటారా ఓకే అండ్ తర్వాత ఏమో మరి కస్తూరి గారు చేస్తారు మరి డిఫరెన్స్ ఏంటో మరి మీరే చెప్పాలి అవునండి చాలా కష్టపడాల్సి వస్తుంది పాపం ఒక్కరోజు ఆయన చేసిన ట్రెడిషనల్ గా ఎక్కడో చక్కగా తింటున్నట్టు పల్లెటూరులో తింటున్నట్టు ఉంది ఫీలింగ్ ఎలా ఉందండి బాగుంది కదా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు అంటారు అయితే అంటే కుదురుతాయో లేదో కానీ ఇది మాత్రం చాలా బాగుంది మీరు అలా చేస్తారండి దోశలు పల్సగా పల్సగా చేస్తారు మంచిగా వస్తాయి అంటే ఇట్లా రావు రండి అవును ఇది కేరళ వెరైటీ ఓకే సో టేస్టీ టేస్టీగా వంటలు చక్కగా ఆస్వాదిస్తున్నాం మనము మరి రాజా గారు చాలామంది పెద్ద పెద్ద హీరోస్తో వర్క్ చేశారు కదా మీరు శ్రీకాంత్ గారు కావచ్చు నాగార్జున గారు అండ్ అలాగే రవితేజ అలాగే గోపీచంద్ ఇలా చాలామందితో వెంకటేష్ గారు చాలామందితో వర్క్ చేశారు అయితే ఎవరితో మీకు కంఫర్టబుల్గా అనిపించి రాసిన డైలాగ్స్ వా చాలా బాగున్నాయి మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చేది ఎవరు ఉన్నారంటారు వీళ్ళలో అది అందరితో హ్యాపీ అండి ఫలానా వాళ్ళని చెప్పడానికి ఏం లేదు జగపతి బాబు కానీ నాగార్జున కానీ శ్రీకాంత్ కానీ నరేష్ అల్లం నరేష్ అల్లం నరేష్ ఏం టేస్ట్ దానిదే ఇప్పుడు వడ టేస్ట్ వాళ్ళదా చికెన్ టేస్ట్ చికెన్ దేన్ని కావాలన్నాం కదా ఆహారంలో కూడా అన్నట్టుల్లో కూడా అంతే అందరితో నాకు హ్యాపీ ఓకే అలాగే వెంకటేష్ గారిది సూర్యవంశం సినిమా ఒకటి వచ్చింది చాలా బిగ్ బ్లాక్ బాస్టర్ సో దాని అంత పెద్ద సినిమాకి మాటలు అందివ్వడం జరిగింది సో మరి అప్పుడు మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ కానీ ఎలా ఉన్నాయంటారు కాంప్లిమెంట్ మంచి ఫిల్మ్ రాసిన సాటిస్ఫాక్షన్ రాకుండా అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీలో కూడా ఒక సక్సెస్లో పార్టిసిపేషన్ చేసినప్పుడు మనకి భాగం ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు మన వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు ఆల్మోస్ట్ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫోన్ చేశారు చాలా అభినందిస్తూ ఫోన్ చేశారు ఓకే ఇంకా మూవీస్ విషయం మనం కాసేపు పక్కన పెట్టినట్లయితే పెళ్ళైన కొత్తలో సో గిఫ్ట్స్ అనేది మామూలుగానే పెళ్ళైన సంవత్సరం మంచి మంచి గిఫ్ట్స్ బర్త్డేస్ టైంలో గిఫ్ట్స్ అలా ఖచ్చితంగా ఉండే ఉంటాయి సో మరి ముందు మీరు చెప్పండి మరి రాజా గారు మీకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అతనికి ఇప్పటికీ గిఫ్ట్ ఏది కొనాలని తెలియదు
అమౌంట్ ఇచ్చి ఇష్టం కొనుక్కో. షాపింగ్కి వస్తూ ఉంటారా మరి మీకు నచ్చింది చూడడం? ఓకే, మరి అలాగే కస్తూరి గారు మీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటారు? కస్తూరి ఏమీ లేదు కానీ వాళ్ళ అమ్మా నాన్న దాన్ని ఇచ్చారు నాకు. అదే పెద్ద గిఫ్ట్ నిజంగానే. వావ్, ఎంత బాగా తెలిసేసారండి. అందుకన్నా గిఫ్ట్లుగా ఫస్ట్ రైల్వే స్టేషన్కి వచ్చి నా బర్త్డే రాజమండ్రి షూటింగ్కి వచ్చాను. అక్కడికి వచ్చింది స్టేషన్ అంటే పెళ్ళి అయిన తర్వాత కాకముందు పెళ్ళి చేసుకున్నాం అనుకుంటున్నాం. పెద్ద డైరెక్టర్తో ట్రైన్ లో కూర్చొని ఉన్నాం. అది వచ్చింది నా బర్త్డే ఇంకా రెండు రోజుల్లో. ఆమె ఆయన షాక్ అయిన మళ్ళీ ఆయన అనుకుంటాడు పెద్ద ఆయన పేరు ఆయన పేరు ఎందుకండి అని. సరే వచ్చింది అని వాళ్ళ అసిస్టెంట్ వచ్చి చెప్పాడు, అమ్మాయి వచ్చిందండి తినేది కానీ బట్టలండి. నాకు పాపం తన డబ్బులు ఖర్చు పెట్టుకుందని ఏం బాధ. ఇప్పుడు నాకు కొంత సెంటిమెంట్, తన కష్టపడి సంపాదించింది, జాబ్ చేసుకుంటుంది, నాకు ఎందుకు ఇవ్వాలని ఫీలింగ్. సరే అలా తీసుకున్నా, జాలి ప్రేమ దయ్యానులాగా వంద వచ్చాయి. ట్రైన్ రన్ అవుతున్నది, ట్రైన్ ఎక్కి మళ్ళీ ఎందుకో చిన్న ఇది వచ్చి కిందకి దిగి ముళ్ళు పెట్టుకుని ట్రైన్ ఎక్కే. ఇది చూసే డ్రైవర్ మా డైరెక్టర్ దర్శకుడు, మీరే ఊహించాలి దర్శకుడు. అట్లా జరిగిందయ్యా నాకు రన్నింగ్ ట్రైన్ ఎక్కేసేవారు అన్నాడు. సినిమాలో ఇదే కదండి మనం చేసేదన్నా. నిజంగా మనం జరిగిన సినిమాల్లోనే సినిమా సినిమా లాగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. డ్రెస్ ఇచ్చేసాను, కవర్ ఇవ్వగానే ట్రైన్ ఎక్కారు. అంత సడన్ గా దిగి వస్తారు అనుకో కదా. ఇలాంటివి ఏమైనా మీ ఇద్దరు మధ్య జరిగినాయి? ఏమైనా సినిమాలో పెట్టడం జరిగింది అంటారా? అంటే మా మధ్య జరిగే సంభాషణ చాలా సన్నివేశాలు వచ్చేస్తుంటాయి తెలియకుండానే. చాలా ప్రపంచంలో ఏ మగాడికైనా హాయిగా నవ్వుకుంటూ దూకులు వేసుకోవడానికి వీలైన ఆరోగ్యకరమైన ఐటమ్ ఏదంటే భార్య. భార్య మీద ఎన్నో సెంటిమెంట్స్, జోక్స్, ప్రేమ అన్నీ వస్తాయి. అవును, ఇంతకన్నా పుస్తకం లేదు ప్రపంచం అంతే అంటారు అయితే. ఓకే, మరి మీకు ఎప్పుడన్నా మీకు ప్రేమ వచ్చినప్పుడు మరి కస్తూరి గారిని ఏమని పిలుస్తారు? ప్రేమ వచ్చినప్పుడు ఒకసారి బంగారు అంటా, ఒకసారి అమ్మ అంటా, అరియాన్న అన్న అంటా. అమ్మ అని అంటారు ఎక్కువ. అమ్మ అని అంటారు. ఓకే, మరి కోపం వచ్చినప్పుడు? అసలు ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ అండి. చాలా మీరు పంచడేలోకి అడుగుదాం అనుకున్నాను, అడిగేటప్పుడు పని చేసేసారు మీరు. ఇలా కూడా అంటారు అనమాట. మరి మీరే మీరు మీకు ప్రేమ వచ్చినప్పుడు ఏమని పిలుస్తారు? మనసులో నీ అయ్యా అనుకుంటుంది. మామూలుగా ఏమండి అంటాను, ఎలా అన్నా అంటాను అంతే. కోపం వచ్చినప్పుడు మాట్లాడు. ఎరా ఎరా అంటారా? లేదు, మాట్లాడను. కోపం వచ్చిన మాట్లాడు. ప్రేమ లేదు అదే నాకు. ఓకే, మీ ప్రేమ ఓపెన్ చేయండి అయితే. రారా పోరానండి? ప్రేమించలే. ఈ జనరేషన్ వాళ్ళు అయితే ఈ జనరేషన్ లో ఉండుంటే ఖచ్చితంగా అలాగే పిలుచుంటారు. ఆ జనరేషన్ ఇప్పుడు తను అది పాపం చూసారా, మీ నోటి నుంచి అలా అనిపించుకోవాలని చాలా కోరికగా ఉంది. మీడియా పరంగా బయట పెట్టారు ఆయన. మంచి రోజుకి పిలుస్తాను అంతే, ఉగాది నుంచి ప్రారంభించండి. ఓకే, సో ఇంక ఫైనల్ గా మీరు చేసిన కొత్త ప్రాజెక్ట్స్ ఏమున్నాయంటారు? కొత్త ప్రాజెక్ట్స్ ఇప్పుడు నాగేశ్వర రెడ్డి డైరెక్ట్గా మనోజ్ హీరోగా సినిమా జరుగుతుంది. తర్వాత ఇంకా రెండు కమిట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, సో మనోజ్ హీరోగా అంటే ఖచ్చితంగా కామెడీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇంకా కొన్ని ఉన్నాయంటారు. ఆ కొన్ని ఏంటో మళ్ళీ మనం కలిసినప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పేసి మీరు ప్రామిస్ చేశారు. సో డెఫినెట్గా ఇప్పుడు మాట్లాడుకుందాం అండి. మరి ఈరోజు వచ్చి చక్కగా మీ వాల్యుబుల్ టైంని మాతో స్పేట్ చేసి చక్కగా రెండు వంటలు నేర్చుకున్నారు ఇద్దరు చెరుకు వంట. ముగ్గురం కలిసి హ్యాపీగా భోజనం చేసాము, చాలా హ్యాపీగా ఉందండి. అలాగే చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కన్నులు పండగగా ఉంది ఈరోజు మీ ఇద్దరిని చూసి.
చూడడము. అండ్ ఫైనల్ గా ప్రెసెంట్ వస్తున్న డైలాగ్ రైటర్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏదైనా ఉంటే చెప్పి దాంతో ఎండ్ చేద్దాం. వాళ్ళకి ఏం లేదండి, డిసప్పాయింట్ కాకుండా కష్టపడి పరిశీలన ఎక్కువ, ప్రతి మనిషిని మనసును పరిశీలనగా చూడటం, అప్ టు డేట్, అప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ ఇది కావటం, ఇవి నేర్చుకుంటూ వాళ్ళు కొన్ని కొన్ని సాధన చేయగలిగితే, ఆధ్యాత్మిక సాధన కొన్ని చేయగలిగితే, ఎర్లీ మార్నింగ్ యోగా చేయటం, 5 గంటలకు వెళ్ళి బుక్ రీడింగ్ పెట్టుకోవటం, ఇవి చేయటం వల్ల వాళ్ళలో ఇంత రచనా శక్తి ఉన్నా అది బాగా ఇదైతుంది, అది వికసించటం మొదలు పెడుతుంది. వాళ్ళ యోగా వైపు, ఆధ్యాత్మిక శక్తుల వైపు, ఒక మెడిటేషన్ వైపు వెళ్ళగలిగితే, ఈరోజు మాకు అదృష్టం కలిసి రాలేదు, మా పరిస్థితి బాగాలేదు, మేము ఎందుకు క్లిక్ కాలేకపోతాం అనుకున్న వాళ్ళంతా నిజంగా కనుక క్రమశిక్షణగా వాళ్ళు ఎర్లీ అవర్స్ మార్నింగ్ 5 కల్లా వాళ్ళు నిద్రలేచి రామారావు గారు చేసేవారు అఖండంగా యోగా చేసేవారు, ఒకప్పుడు ప్రాణాయామం యోగా ఇవి చేస్తూ మెడిటేషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి రచనా శక్తి ఫస్ట్ డెవలప్ అవుతుంది, పరిశీలన శక్తి డెవలప్ అవుతుంది. ఆటోమేటిక్గా దేవుడు ఉన్నాడా లేదనే ప్రశ్న పక్కన పెడితే ఖచ్చితంగా ఒక తెలియని శక్తి వాళ్ళని ముందుకు నడిపిస్తుంది, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇస్తుంది. ఇది నా పర్సనల్ ఫీలింగ్. మీరు అన్నారు కాబట్టి వాళ్ళకి అడ్వైజ్ నేను ఇవ్వగలిగింది, వాళ్ళ హెల్త్ బ్రెయిన్ అన్నీ కూల్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఎటువంటి వాడైనా ఏం సాధిస్తాడు, ఇది రచనాపరంగానే కాదు దేనిలోనైనా వాడు సాధన చేసినప్పుడు సాధిస్తాడు, ముఖ్యంగా రచయితలకు కావాల్సిన ఎలిమెంట్. ఓకే, సో ఖచ్చితంగా ఇది మీరు అన్నారు రచన చేసే వాళ్ళకి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాణించాలంటే మెయిన్ పాటించాల్సిన ప్రిన్సిపల్ ఇది. సో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది మాత్రం మీలో చూడడం జరిగిందండి ఇవాళ నాకైతే. అండ్ అలాగే చూస్తున్న ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా ఒప్పుకునే తీరుతారు. అండ్ అలాగే చాలా మంచి విషయాలు మనం మరుదు రాజా గారు చెప్పడం జరిగింది, అవన్నీ కూడా ఫాలో అవి మనం కూడా సాటి మనిషికి హెల్ప్ చేసే విధంగా. అండ్ అలాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, చిన్నవాడిని రెస్పెక్ట్ చేయాలి, తక్కువగా చూడకూడదు అనే విషయాలు మనం తెలుసుకున్నాము. అలాగే మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలాగే సంతోషంగా మంచి మంచి పంచులు వేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు మళ్ళీ ఇలాగే మనం కలుసుకుందాము, గోల్డెన్ విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాము అండి. ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, మరి చూసారు కదండి ఇది ఇవాళ మరుదూరి రాజయ్య గారు అలాగే కస్తూరి గారు చెప్పిన తీయని ముచ్చట్లు. మరి చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా, నెక్స్ట్ వీక్ మరో సెలబ్రిటీ ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.